నమస్కారం అండి, నా పేరు రూపా రజిత. నేను విజయ్ స్కూల్లో యోగా టీచర్గా చేస్తున్నాను.
నేను చేపట్టి 10 సంవత్సరాలు అవుతుంది. నేను యోగా ఫీల్డ్కి రావడానికి కారణము మా పిల్లలు. ఫస్ట్ నేను హౌస్ వైఫ్ లాగానే ఉండేదాన్ని. మా పాపతో చేయడం వల్ల నాకు యోగా పైన ఇంట్రెస్ట్ కలిగింది. తను కాంపిటీషన్ తీసుకెళ్తూ నేను ఇదే ఫీల్డ్లో దిగడం జరిగింది. నేను చేపట్టి 15 ఇయర్స్ అవుతుంది. నేను ఫస్ట్ ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇట్లా కాంపిటీషన్స్ ఉంటాయి. దానిలో నేను నేషనల్, ఇంటర్నేషనల్ దాకా నేను వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేను నేర్చుకొని ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా, మదర్స్ డే సందర్భంగా తోటి వాళ్ళకి కూడా నేను యోగా నేర్పించడం జరిగింది. వాళ్ళతో ప్రోగ్రామ్ చేయించాలని నాకు బాగా చాలా పట్టుదలగా ఉండేది. చాలామంది మాకు వర్క్ ఉంది, హౌస్ వైఫ్స్ ఉన్నా మాకు వీలు కాదని చాలా వాళ్ళది వాళ్ళు టైం కేటాయించకపోతున్నారు. వాళ్ళ హస్బెండ్, పిల్లలు, వాళ్ళు అత్త మామ అన్నీ చూసుకుంటారు. వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి అంటే టైం కేటాయించడం లేదు. డైలీ 1 అవర్ సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కపాలభాతి, సూర్య నమస్కారాలు, మెడిటేషను, దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు షుగరు చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందికి షుగర్ అటాక్ అవుతుంది. దానివల్ల ట్యాబ్లెట్స్ వేయడము, కిడ్నీస్ ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది. ఈ సూర్య నమస్కారంతోటి చాలా రిజల్ట్ వస్తుంది. మండుకాసనము ఇవన్నీ చేయడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. మనం చాలా ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు మన యోగా ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే, మోడీ గారు కూడా 170 దేశాలు మద్దతు ఇవ్వడం జరిగిన జూన్ 21కి యోగా డే జరుపుకుంటున్నాం మనం. అలాగే మనము యోగా అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, లైఫ్లో ఒక భాగం కావాలి. వాళ్ళకి టైం కంపల్సరీ కేటాయించి వాళ్ళు కూడా ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి నాలాగా వాళ్ళు కూడా కావాలి. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి నేను స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ దాకా వెళ్ళడం జరిగింది. మా గురువు మనోహర్ సార్ గారు, యోగా గురువులందరికీ నా పాదాభివందనాలు. వాళ్ళ సహకారంతోనే నేను ఇంతవరకు ఎదగలిగాను. లేకపోతే నేను ఇప్పటికే ఒక హౌస్ వైఫ్ లాగానే ఉండేది. వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు యోగాసనాలు చేస్తూ ఉంటే నాలాగా వాళ్ళను కూడా కృషి చేపిస్తాను, నా అంతటి దాన్ని చేయాలని నా శ్రేయవిలాసం, నా కోరిక అన్నట్టు. ప్రతి ఒక్కరు ఒక 1 అవర్ కేటాయించండి, యోగా చేయండి. బీపీ, షుగరు ఇట్లా అనారోగ్యం గురించి దాని నుండి బారిన పడకుండా హెల్దీగా ఉంటారు. మా ఏజ్ యోగా చేయకపోతే ఏమవుతుందంటే, ఏజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళ బాడీ హెవీ అయిపోతుంది. ఒక్కొక్క చిన్న పిల్లలు 10 ఇయర్స్ ఉంటున్నారు, వాళ్ళ వెయిట్ వచ్చేసరికి అంటే 50 అయిపోతుంది. యోగా చేస్తుంటే 60 ఉన్నా 20 లాగా కనబడతారు, యోగా చేయకపోతే 20 ఉన్నా 60 లాగా కనబడతారు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు పుష్పలత, మై నిజామాబాద్. మా ఫ్రెండ్ రూప, తను యోగా టీచరు. తను క్లాస్మేట్, నేను పుష్పలత నా పేరు. తన ద్వారా ఎంతో నేను యోగా నేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. నా ఏజ్ వచ్చేసి 40+ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యోగా చేస్తామా అన్న ఒక ఆలోచన నాకు బాగా గట్టిగా అనిపించింది. చేయాలి, కంపల్సరీ యోగా వేయాలని, యోగా ఆరోగ్యం ఉండాలని అనుకుంటున్నాను. యోగాతో ఎంతో ఆరోగ్యం మనం సాధించుకోవచ్చండి. ఇప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలతోని బయట ఎన్నో హాస్పిటల్ ప్రతిరోజు ఎన్నో సమస్యలతోని హాస్పిటల్ తిరుగుతున్నారు, కానీ ఆరోగ్యం గురించి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం వస్తుంది. దానివల్ల మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము. ఆరోగ్యం లేనిది మనం ఎంత ఏది సంపాదించినా కానీ వ్యర్థమే. ఆరోగ్యం ఉంటేనే అంత బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు యోగా చేయాలి. యోగా చేయడం వల్ల ఎంతో మనం సంతోషంగా కూడా ఉంటాము, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము. మళ్ళీ పిల్లలు కోసము మనము బయట ఇప్పుడు ఎన్నో సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళతోని, పిల్లలతోని, భర్త ఇంట్లో ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటాము. డైలీ ఒక 1 అవర్ యోగా చేయడం వల్ల ఆరోగ్యం సంపాదించుకుంటాము. మనతో పాటు మన తోటి వాళ్ళకు కూడా చెప్పడం చాలా మంచిది. అందరు ప్రతి ఒక్కరు యోగా చేయాలి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు యోగా చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు మల్లెపూల మంచుల, నేను బెంగళూరుని. మా ఫ్రెండ్ యూరూప, తను చాలా టాలెంటెడ్గా ముందుకొచ్చింది. తనను చూసి మాకు గర్వంగా ఉంది. ఆయన మాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇల్లాలు దీపం అంటారు కదా, ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న దీపం పెట్టే తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అనే సామెతతో, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మన రూప దగ్గరికి వస్తే ఆరోగ్యం ఈజీగా ఆటోమేటిక్గా ఆరోగ్యం తయారవుతుంది మనది. అందరూ యోగా నేర్చుకోండి, యోగా చేయండి, మీ ఇంటి ఇల్లి పాది యోగా చేసుకోండి.
హాస్పిటల్కి తగ్గించండి, యోగాకి వెళ్ళండి. నేను కూడా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాను. బీ థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు వీళ్ళతో పాటు ఇలా నిలబడ్డాను, ఇప్పుడు వీళ్ళ డ్రెస్ ఒకలా ఉంది, నా డ్రెస్ ఒకలాగా తేడాలా ఉందని మీ అందరు అనుకోవచ్చు. నేను యోగా ఫీల్డ్లో దిగాక అక్కడ ఎగ్జామ్స్ అంటూ ఉంటాయి, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, పీజీ డిప్లొమా. నాది యోగాలో ఎంఎస్సీ కంప్లీటెడ్ అయిపోయింది. దాంట్లో మనము ఆసనాలు చేస్తూ నేను యోగాసనాలు నేర్చుకోవడం వల్ల, నేషనల్ లెవెల్కి ఎదగడం వలన నేను ఇప్పుడు యోగాలో ఒక జడ్జి స్థాయికి ఎదగగలను. దాంట్లో మనకు జడ్జెస్కి ఈ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఈ డ్రెస్కు ఉందా అనేది అది వేరు అన్నట్టు. నేను యోగా ఫీల్డ్లోకి రాకపోతే వీళ్ళలాగానే హౌస్ వైఫ్ లాగానే ఉండేదాన్ని. నాకు యోగా ఫీల్డ్లోకి దిగడము నాకు గాడ్ గిఫ్ట్. ఎంతో హెల్ప్ చేస్తారు మా స్కూల్ మేనేజ్మెంట్, మా యోగా గురువు, వాళ్ళందరికీ పాదవి వందనం. థ్యాంక్ యూ.